हेलो एवरीवन, वेलकम बैक टू फ्रेशेस नाउ तेलुगु यूट्यूब चैनल। ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ కి సంబంధించిన 242 పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది। ఈ రోజు మనం ఆ పోస్టులు అండ్ ఇంకా వాటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం। ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 29th April 2023 అండ్ మీరైతే 14th May 2023 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। అండ్ అలాగే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవడానికి అన్మ్యారీడ్ మెన్ అండ్ అలాగే అన్మ్యారీడ్ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। అండ్ అలాగే ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జెండర్, ఏజ్ లిమిట్ ని చూసుకున్నట్టయితే కనుక ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో జనరల్ సర్వీస్ పోస్ట్ కోసం అప్లై చేసుకునే క్యాండిడేట్స్ బీఈ లేదా బీటెక్ ని 60% అగ్రిగేట్ మార్క్స్ తో పాస్ అయి ఉండాలి। అండ్ అలాగే ఈ పోస్ట్ కి అప్లై చేసుకునే వాళ్ళు 2 జూన్ 1992 నుంచి 1 జూలై 2004 లోపు పుట్టి ఉండాలి। అండ్ అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, పైలట్ ఈ పోస్ట్ కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని చూసినట్టయితే కనుక బీఈ లేదా బీటెక్ 60% అగ్రిగేట్ మార్క్స్ తో పాస్ అయి ఉండాలి। అండ్ అలాగే 10th and 12th క్లాస్ లో 60% అగ్రిగేట్ మార్క్స్ తో పాటు ఇంగ్లీష్ లో 10th క్లాస్ లో కానీ లేదా 12th క్లాస్ లో 60% అగ్రిగేట్ మార్క్స్ తో పాస్ అయి ఉండాలి। అండ్ అలాగే ఈ పోస్ట్ కి సంబంధించి ఏజ్ లిమిట్ ని చూసుకున్నట్టయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్ట్ కోసం 2 జూన్ 1999 నుంచి 1 జూన్ 2003 లోపు పుట్టి ఉండాలి। అండ్ అలాగే నేవల్ ఎయిర్ ఆపరేషన్ పోస్ట్ కోసం 2 జూన్ 2000 నుంచి 1 జూన్ 2005 లోపు పుట్టి ఉండాలి। అండ్ అలాగే మనం లాజిస్టిక్స్ పోస్ట్ కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని చూసినట్టయితే అప్లై చేసుకునే క్యాండిడేట్స్ బీఈ లేదా బీటెక్ ని కంప్లీట్ చేసుకుని ఉండాలి। అప్లై చేసుకునే క్యాండిడేట్స్ బీఈ లేదా బీటెక్ ని 1st క్లాస్ లో కంప్లీట్ చేసుకుని ఉండాలి లేదా ఎంబీఏ లో 1st క్లాస్ తో పాస్ అయి ఉండాలి లేదా బీఎస్సీ, బీకామ్, బీఎస్సీ ఐటి ఇలాంటి డిగ్రీస్ ని 1st క్లాస్ లో పాస్ అయి ఉండాలి। ఈ పోస్ట్ కి ఏజ్ లిమిట్ ని చూసుకున్నట్టయితే అప్లై చేసుకునే క్యాండిడేట్స్ 2 జూన్ 1999 నుంచి 1 జూలై 2004 లోపు పుట్టి ఉండాలి। ఎన్ఏఐసి పోస్ట్ కి చూసుకున్నట్టయితే అప్లై చేసుకునే క్యాండిడేట్స్ బీఈ లేదా బీటెక్ ని 60% అగ్రిగేట్ మార్క్స్ తో మెకానికల్, మెకానికల్ విత్ ఆటోమేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇలాగా ఇక్కడ మెన్షన్ చేసిన కోర్సెస్ లో డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి। అండ్ ఈ పోస్ట్ కి ఏజ్ లిమిట్ వచ్చేసి అప్లై చేసుకునే క్యాండిడేట్ 2 జూన్ 1999 నుంచి 1 జూలై 2004 లోపు పుట్టి ఉండాలి। అండ్ అలాగే ఎడ్యుకేషన్ బ్రాంచ్ కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని చూసుకున్నట్టయితే ఎంఎస్సీ లో 60% మార్క్స్ తో పాటు బీఎస్సీ లో ఫిజిక్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 3 వేకెన్సీస్, ఎంఎస్సీ లో 60% అగ్రిగేట్ మార్క్స్ తో ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ అండ్ అలాగే బీఎస్సీ లో మ్యాథ్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 2 వేకెన్సీస్ అండ్ అలాగే ఎంఎస్సీ లో 60% అగ్రిగేట్ మార్క్స్ తో బీఎస్సీ లో కెమిస్ట్రీ, బీఎస్సీ లో ఫిజిక్స్ ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళ కోసం 1 వేకెన్సీ ఇలాగా వేకెన్సీస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది। ఈ ఎడ్యుకేషన్ బ్రాంచ్ కి ఏజ్ లిమిట్ ని చూసుకున్నట్టయితే అప్లై చేసుకునే క్యాండిడేట్ 2 జూన్ 1999 నుంచి 1 జూన్ 2003 లోపు పుట్టి ఉండాలి అండ్ అలాగే 2 జూన్ 1997 నుంచి 1 జూన్ 2003 లోపు పుట్టి ఉండాలి। అండ్ అలాగే మనం టెక్నికల్ బ్రాంచ్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ పోస్ట్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మెకానికల్, మెకానికల్ విత్ ఆటోమేషన్, మెరైన్, ఇన్స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, కంట్రోల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, మెటలర్జీ, మెకాట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇలాంటి డిసిప్లిన్ లో బీఈ లేదా బీటెక్ ని 60% అగ్రిగేట్ మార్క్స్ తో పాస్ అయి ఉండాలి। అండ్ అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ కి చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి డిసిప్లిన్స్ లో బీఈ లేదా బీటెక్ ని 60% అగ్రిగేట్ మార్క్స్ తో పాస్ అయి ఉండాలి। ఇంజనీరింగ్ బ్రాంచ్ కి ఏజ్ లిమిట్ ని చూస్తున్నట్టయితే అప్లై చేసుకునే క్యాండిడేట్ 2 జూన్ 1999 నుంచి 1 జూలై 2004 లోపు పుట్టి ఉండాలి। అండ్ అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్ కి ఏజ్ లిమిట్ వచ్చేసి 2 జూన్ 1999 నుంచి 1 జూలై 2004 లోపు పుట్టి ఉండాలి। అండ్ అలాగే మనం నోటిఫికేషన్ కింద ఎక్స్ప్లోర్ చేసినట్టయితే కనుక సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్,
క్యాండిడేట్స్ ఎవరైతే ఈ సర్టిఫికెట్ ని హోల్డ్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 2 జాన్ 1999 నుంచి 1 జాన్ 2005 లోపు పుట్టి ఉండాలి. అండ్ ఈ క్యాండిడేట్స్ వచ్చేసి పైలట్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఎన్సీసీ డీటెయిల్స్ ని చూసుకున్నట్టయితే కనుక క్యాండిడేట్స్ ఎవరైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ని హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళకి 5% రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఆ ఎన్సీసీ సర్టిఫికేట్ వచ్చేసి నేవల్ ఆర్మీ ఎయిర్ వింగ్స్ లో మినిమం బి గ్రేడ్ ని కలిగి ఉండాలి. అండ్ మనం ఇక్కడ గమనించినట్టయితే హూ కెన్ అప్లై అంటే ఎవరైతే అప్లై చేసుకోవచ్చో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరినీ షార్ట్ లైస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ లో మెరిట్ లిస్ట్ బేస్ మీద షార్ట్ లైస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లైస్ట్ చేసిన క్యాండిడేట్స్ ని SSB ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అండ్ అలాగే మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ నోటిఫికేషన్ కి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.joinindiannavy.gov.in. అండ్ అలాగే ఇక్కడ హౌ టు అప్లై ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేసుకోవాలనుకునే క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.joinindiannavy.gov.in లోకి వెళ్లి రిక్వైర్డ్ థింగ్స్ ని ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డాక్యుమెంట్స్ ని క్యాండిడేట్స్ ఎవరైతే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe.